రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన గురువారం రోజున సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సర్వసభ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ తమ గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి విన్నవించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులు వరి పంటనే కాకుండా చిరుధాన్యాల పంటలు, ఇతర పంటలపైన మొగ్గు చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను తీర్చేలా కృషి చేస్తామన్నారు. మండలంలో ఉన్న భూ సమస్యలు కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పరిష్కరిస్తామన్నారు. 900 కోట్లతో నిర్మిస్తున్న ప్యాకేజీ నెంబర్ 9 అతి త్వరలో పూర్తి చేసి నిమ్మపెల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తామని, నీటిపారుదల శాఖ రంగంలో చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్తున్నామని అన్నారు. అక్కడ చట్టం రాబోతుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుందాం. అట్లనే మనకు ఉన్నటువంటి వాటిల నీటిపారుదల శాఖ నాకు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. నేను కూడా మొన్న ఈ గారు కలిసి మాట్లాడిన ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత ప్రగతి, ప్యాకేజ్ 9, పల్కపేట జలాశయం, అదన పాయకట్టు కొరకు ఎత్తుకున్న పథకం నింపబడింది, ఇవన్నీ కూడా మనకు మంచి పురోగతి ఉన్నాయి. మరి మొత్తం విలువ ప్యాకేజ్ 9,911 కోట్లు మనం ఆర్జనం చేయాలి. ఇప్పటివరకు 500 కోట్లు ఖర్చు అయింది. మల్కపేట రిజర్వాయర్ 472 కోట్ల రూపాయలతో పని నడుస్తుంది. ఇప్పటివరకు 274 కోట్లు రూపాయలు ఖర్చు అయినాయి. ఈ లిఫ్ట్కు 1,38 కోట్లు లిఫ్ట్ అవుతుంది. మనం దాన్ని కూడా మరి తొందరలోనే మనం ప్రారంభించుకునే మార్చి మొదటి వారిలో మనం ప్రారంభించుకుంటాం లిఫ్ట్ కూడా. కాబట్టి నీటిపారుదల రంగంలో మనకు ఈ సంవత్సరం గొప్పగా మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని నాకు ఏమైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడతా, పెద్దగా మనం ఇక్కడ మాట్లాడవలసింది. ఒకటి మాత్రం నిమ్మపెల్లిలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రాజెక్టు కింద ఉన్న పారకాలన్నింటి కూడా కాలువలు సరిగ్గా లేవని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కాలువలతో మళ్ళీ మరమ్మతు చేయాలి.